హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మేడారం జాతర అండి. మా పాపకి మేడారంలో మొక్కు ఉండడం వల్ల మొక్కు తీర్చుదామనేసి మేము మేడారం వచ్చేసాము. ఇంకా మేడారం జాతర కూడా ఎట్లాగో ముందుంది కదా, ఈ వీడియో షేర్ చేస్తే కొంచెం ఐడియా ఉంటుంది అనేసి నేను మీకు షేర్ చేస్తున్నానండి. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ క్యూ లైన్స్ అన్నమాట. మనకి జాతర టైంలో చాలా రద్దీగా ఉంటుంది క్యూ లైన్స్. అలా క్యూ లైన్స్ లేకుంటే మనకి చాలా కష్టమవుతుంది. తొక్కి స్లాట్లు అలా జరుగుతుంటాయి కదా. ఈ జాతర డేట్స్ అయితే ఖరారు చేసేసారు, ఫిబ్రవరి 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు. అంటే ఈ రోజులలో మనకి సమ్మక్క సారలమ్మలు దేవతలు గద్దెలపైన కొలువై ఉంటారన్నమాట. మేడారం జాతర అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి సంవత్సరం అయితే జరగదండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మళ్ళీ ఈ సంవత్సరం జరుగుతుంది కదా, నెక్స్ట్ ఫిబ్రవరిలో చిన్న మినీ మేడారం అనేసి అట్లా కూడా జరుగుతుంది. బట్ ఎప్పటికీ భక్తులు అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ కొలువై ఉంటారు. వీళ్ళు అక్క చెల్లెలు అనుకుంటారండి చాలామంది, తల్లి కూతుర్లు అండి వీళ్ళు. మామూలుగా సమ్మక్క సారలమ్మ సమ్మక్క తల్లి, సారలమ్మ కూతురు అన్నమాట. సమ్మక్క కూతురు సారలమ్మ. ఇది మనం తెలంగాణ కుంభమేళాగా కూడా చెప్పుకోవచ్చు. చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఇలా గుడులు కానీ విగ్రహాలు కానీ ఏమీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున జాతర జరగడం అనేది ఆసియాలోనే మన మేడారం జాతరకే లభించిందన్నమాట. ఈ మేడారం అనేది ములుగు జిల్లాలో ఉంటుంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మతో పాటు గోవిందరాజు, పగడితరాజు కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. జంపన్న వాగు ఉంటుంది, అక్కడ జంపన్నకి పూజలు అందుతూ ఉంటాయి. జంపన్న వాగులో తలస్నానాలు చేసి ఈ ఆలయానికి వస్తారన్నమాట. ఇంకా జాతర టైంలో సమ్మక్క చిలకలగట్టు నుండి వస్తుంది, సారలమ్మని కన్నెపల్లి నుండి తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు కుంకుమభరణ రూపంలో ఉంటారండి. కోయ పూజారులు ఉంటారు కదా, కోయ పూజారులు చాలా భారీ బందోబస్తు మధ్యలో వెళ్ళి తీసుకొచ్చి గద్దెలపైన నిలబెడుతూ ఉంటారు. అప్పుడు మనకి గద్దెలపైన అమ్మవారు సమ్మక్క సారలమ్మలు కొలువై ఉంటారు. అప్పుడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. జరిగేది 3 రోజుల జాతర అయినా కానీ కొన్ని కోట్ల మంది దర్శించుకుంటూ ఉంటారండి. చాలా భారీ బందోబస్తు మధ్య జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడే అక్కడి వరకు వెళ్ళనివ్వట్లేదు. ఇంకా జాతర టైంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మామూలు టైంలో జాతర కాకుండా మామూలు టైంలో మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు. బట్ ఇంత ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్ళనివ్వరండి, చాలా భారీ బందోబస్తు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పోలీసులతో పాటు అక్కడ గ్రామానికి సంబంధించిన అంటే కోయ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటే పూజారులకు సంబంధించిన వాళ్ళు కూడా పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ, జంపన్న, పగడిద్దరాజు, గోవిందరాజులు ఒక పోరాటంలో వీరమరణం పొందారు కాబట్టి పోలీసుల మర్యాదలతో వీళ్ళని అంటే వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు అంటే తలులని తీసుకొచ్చేటప్పుడు పోలీసులు వాళ్ళ రౌండ్స్ పేల్చి అంటే అమరవీరులకి నివాళులుగా అర్పిస్తారు కదా, అలా తీసుకొచ్చి అధికార లాంఛనాల మధ్యలో గద్దెలపైన నిల్చోబెడతారు. మళ్ళీ అదేవిధంగా పూజలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి యథాస్థానంలో తీసుకెళ్తారన్నమాట. అంటే సమ్మక్కని చిలకలగట్టు పైన, సారళమ్మని కన్నపల్లిలో తీసుకెళ్తారు. దాంతో మనకి జాతర అనేది ముగుస్తుందన్నమాట. పోరాటంలో గాయపడిన జంపన్న ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ మరణిస్తాడన్నమాట. ఆ సమయంలో జంపన్న రక్తం ఉంటుంది కదా, అది ఎరులై ఒక వాగులాగా ప్రవహించినట్టు ఉంటుందట. సో ఆ ప్రదేశాన్ని మనం ఇప్పుడు జంపన్న వాగుగా పిలుస్తున్నాము. వచ్చిన భక్తులందరూ జంపన్న వాగులో తలస్నానాలు చేసి మనం తలలకి మొక్కుకున్న ఎత్తు బంగారం అంటారు బెల్లం, ఇక్కడ మనం ప్రసాదంగా బెల్లాన్ని సమర్పిస్తుంటామన్నమాట. ఎవరి మొక్కుకు వాళ్ళు, ఎవరి ఎత్తులు బెల్లం వాళ్ళు తీసుకొచ్చి గద్దెల దగ్గర సమ్మక్కకి సారళకి పెట్టేసి మొక్కులు అప్పచెప్పుకొని తలనీలాలు సమర్పించుకొని
వెళ్తుంటారండి. అంటే మొక్కులలో భాగంగా మేకలని కోడిలని కూడా కోసుకుంటూ ఉంటారు. ఈ మేడారం జాతరలో వేదాంత పండితులు కానీ మహాపూజలు, హోమాలు, వ్రతాలు అలాంటివి ఏమి ఉండవండి. అయినా కూడా ఈ చల్లని తల్లులు చాలామంది కోరుకున్న కోరికలు నెరవేర్చి వాళ్ళు ఆ కోరికలు నెరవేయడం వల్ల వాళ్ళ మొక్కులు తీర్చడానికి ఎక్కడెక్కడి నుండో చాలా చాలా దూరం నుండి వచ్చిన భక్తులు కూడా ఉంటారండి. చాలా వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. మీరు కూడా వీలైనంతవరకు తెలుసుకోండి మేడారం జాతర గురించి, మన గొప్పతనం గురించి. ఈ జాతర మన తెలంగాణలో ఉండడం మన గొప్పతనం అండి. ఇంకా మాది ఆ ములుగు జిల్లా, నాకు ఇంకా చాలా గర్వకారణంగా అనిపిస్తుందండి వింటుంటే మా ములుగు జిల్లాలో ఉన్న మేడారం గురించి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తలనీలాలు సమర్పించడానికి ఒక్కొక్కరి దగ్గర దాదాపు ఒక 15 మంది క్యూలైన్లో ఉన్నారండి. చాలా రద్దీగా ఉంది, దీంట్లో ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉన్నారండి. చాలా రద్దీగా ఉంది, చివరిలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒక్కరే ఉన్నారు కదా అనేసి నేను వెళ్ళానండి, మా పాపకి తలనీలాలు సమర్పిద్దామనేసి నేను వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే ఈ క్యూ లైన్లో పిల్ల పాప ఏడుస్తుందనేసి వాళ్ళ గుండు వాళ్ళే చేసుకుంటున్నారండి. నాకు చాలా నవ్వొచ్చింది. అక్కడికి వెళ్ళి నేను నిల్చున్నాను. నిల్చుంటే వాళ్ళు పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, లేదండి వాళ్ళ గుండు వాళ్ళే చేసుకుంటున్నారు, పాప ఏడుస్తుంది, జనాలు ఎక్కువగా ఉన్నారు అనేసరికి నేను చాలా నవ్వుకున్నాను. ఏం జరిగిందంటే ఇంకా నేను ఒక దగ్గర నిల్చున్నాను. అక్కడ ఏంటంటే గుండు చేసుకోవడానికి అందరు పెద్దవాళ్ళే ఉన్నారు, పెద్దవాళ్ళకి తొందరగా అయిపోతుంది కదా చిన్న పిల్లలతో కంపేర్ చేస్తే అనేసి అక్కడ నిల్చున్నాను. కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నా ఇంకా లక్గా ఇతను చేస్తున్నారుగా గుండు, అతను నా పక్కకు వచ్చి నిలబడ్డాడనమాట. ఇంకా గుండు చేసేస్తాను రండి అనేసి ఇంక నేను ఫాస్ట్గా టర్న్ అయిపోయానట్టు ఫస్ట్ మాకు చేసేసారు. మా పాప జుట్టు పెద్దదిగా ఉందనేసి అటువైపు ఇటువైపు రబ్బర్ వేసేసారు. అది అంటే ఉట్టిగానే తీసేస్తే చిక్కుబడిపోతుంది కదా, సో అటువైపు ఇటువైపు రబ్బర్ వేసేసి క్లీన్ తీసేస్తున్నారు జుట్టు. చాలా ఏడుస్తుంది, తనకు అర్థం అవ్వట్లేదు తను ఎందుకు ఇలా చేస్తున్నారు, గట్టిగా ఎందుకు పట్టుకుంటున్నారు అనేసి అర్థం అవ్వక ఏడుస్తుంది. చాలా బాగా చేశారు, అంటే పాప కదులుతున్నా కూడా ఎక్కడా కట్ అవ్వకుండా బాగానే చేశారు. కొంచెం కట్ అయిపోయింది పైన, కానీ పర్లేదు, మరీ అంత పెద్దగా అయితే ఏం కట్ అవ్వలేదు. నాకు కొంచెం ఓపిక్గా చేశారండి, దాదాపు 10 నిమిషాలు టైం పట్టింది, అంత తొందరగా అయితే అయిపోలేదు, 10 నిమిషాలు టైం పట్టింది. చాలామంది అంత క్లీన్గా చెయ్యరు, ఏడుస్తుంది కదా అనేసి వదిలేస్తుంటారు, ఎక్కడ అక్కడ ఇక్కడ జుట్టు వదిలిపెట్టి పూర్తిగా చెయ్యరు. బట్ ఇతను మాత్రం చాలా నీట్గా బాగా చేశారండి, ఓపికగా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా అటు పక్కన ఇటు పక్కన కదులుతూ ఉన్నారు పాపకి ఎక్కడ కట్ అయిపోతుందో అనేసి, అది జరగండి పాపకి కట్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు. తనే చాలా జాగ్రత్తగా చేశారు. ఇంకా దర్శనం అవన్నీ అయిపోయిన తర్వాత మేము వంట చేసుకోవడానికి ఒక ప్లేస్ వెతుక్కున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే ప్లేస్, చాలా బాగుంది. వ్యూ చూడండి ఎంత బాగుంది, చెట్లు, నీడ, వాటర్, కింద చూస్తున్నారు కదా ఇసుక, పిల్లలకి నచ్చినట్టుగా, పెద్దలకి పిల్లలకి అందరికీ నచ్చినట్టుగా చాలా బాగుంది కదా. సో మేమేంటంటే ఇంతకుముందు మా బాబుకి మొక్కు తీర్చడానికి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఉన్నామండి. ఇంకా ప్లేస్ ఉందో లేదో అనేసి వెతుక్కుంటూ వచ్చాము. థ్యాంక్ గాడ్ ఉంది. ఇంకా పిల్లలు చాలా ఇంతే చాలా ఎంజాయ్ చేశారు. ఇసుక ఎంత సన్నగా ఉందంటే చాలా మెత్తగా ఉంది, చూస్తున్నారు కదా మా పాపకి గుండు అయిపోయింది. చో క్యూట్ బేబీ, గుండుకు ముందు ఎంత ముద్దుగా ఉండేది, గుండు తర్వాత కూడా బాగుంది అనుకోండి. సో అందుకనేసి నేను ఒక వ్లాగ్ షేర్ చేశాను కదా, తనకి మొక్కు తీర్చడానికి ముందు ఫొటోస్ తీస్తున్నామనేసి అలా అన్నట్టు. ఇంకా చూస్తున్నారు కదా వంటలు అయితే అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే మటన్ ఉడికిపోతుంది, రైస్ కూడా అయిపోయింది. ఇలా మనం బయటికి వచ్చినప్పుడు మనకి అనుకూలంగా ఒక ప్లేస్ దొరికితే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి కానీ రామ్ కదా ఇలా. సో అందరికీ ఈజీగా అవైలబుల్గా పిల్లలకి పెద్దలకి కంఫర్ట్గా ఉంటే చాలా బాగుంటుంది, అందరు ఎంజాయ్ చేస్తారు.
ఇంకా చూస్తున్నారు కదా ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నారు, కూర్చుంటే కుదరదు కదా, సో ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్కరు టెంట్, టేబుల్స్, చైర్స్ అన్నీ తీసుకొచ్చుకున్నారండి. పెద్ద పెద్ద ట్రాక్టర్స్లో, డీసీఎంలో కూడా వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అన్నయ్య పేరు ఓం ప్రకాష్ అన్నయ్య, ఇక్కడ కరుణాకర్ అన్నయ్య, అంటే మా సిస్టర్ ఇన్ల వాళ్ళ హస్బెండ్, మాది పచ్చి వాళ్ళ హస్బెండ్, అక్కడ బ్రదర్ కార్తిక్, అటు రాజు బ్రదర్, మా సిస్టర్, అక్కడ మా మమ్మీ, మా హస్బెండ్, మా మామయ్య, మా ఆయన వాళ్ళ మామయ్య, ఇంకా చాలామంది ఉన్నారండి. ఇంకా పర్టికులర్గా అందరిని అయితే తీయలేదు. నేనైతే ఈ వెదర్ని, ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మీ అందరికి షేర్ చేద్దామనేసి వీడియో తీస్తూ, చుట్టుపక్కల ఏమున్నాయనేసి మొత్తం వీడియో తీస్తూ ఉన్నాను. చూసారా వాటర్ ఉన్నాయి, మంచిగా మనం వండుకున్న తర్వాత, తిన్న తర్వాత అట్లనే తీసుకెళ్లకుండా, మనం కట్టెల పొయ్యి మీద వండుతాం కాబట్టి కింద అంటిన మట్టి కానీ, అమాసి కానీ, లోపల ఉన్న అంట్లు కానీ మొత్తం కొంచెం క్లీన్ చేసుకొని వెళ్తే ఇంటికి వెళ్ళిన తర్వాత అంత స్ట్రెయిన్గా ఉండదు కదా. చాలా అంటే చాలా నచ్చిందండి వెదర్, ప్లేస్ అంత బాగుంది. ఇలా మనం బయటకు వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్ దొరికితే చాలా బాగుంటుంది కదా. ఇసుక అయితే చాలా అంటే చాలా సన్నగా ఉందండి, చాలా మెత్తగా ఉంది, లైక్ పౌడర్ లాగా ఉండింది. ఇక్కడ ఇక్కడ నుండి ఒక మోటార్ ఉంది, వాటర్ ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు కానీ ఇక్కడ నుండి ఒక మోటార్ అయితే వేశారు. చూడండి చాలా ఉన్నారు, మా చుట్టుపక్కల కూడా చాలా జనాలు అక్కడే ఆగి వాళ్ళు వంటలు కూడా చేసుకుంటున్నారు. చూసారా టెంట్, చైర్స్ ఇట్లానే తీసుకొచ్చుకున్నారు. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయి తిని మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ 9 అయిపోయిందండి. చాలా అలసిపోయాము, చాలా టైర్డ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే నుండి నాకు ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, అంతేనండి. చాలా టైర్డ్ అయిపోయాను, నేనైతే చాలా సిక్ అయిపోయాను. ఓకేనా, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ముగిసిపోయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.